అన్ని ఉన్నాయి ఇక్కడ 84 లక్షల జీవరాశులు ఈ భూమి మీద ఉన్నాయి ఒకసారి భగవంతుడు భూమిని సృష్టించేటప్పుడు ఈ భూమిలో భూమి లోపలికి అన్ని జీవరాశులను సృష్టించి పంపేటప్పుడు ప్రాణులను పక్షులను అవన్నీ గురించి మాకు మాట చెప్తాడు భగవంత మీరందరూ భూలోకానికి పోండి భూలోకానికి పోయి అక్కడ నిద్ర చేయండి కడుపు నిండినంత భోజనం చేయండి మీరు ఎప్పుడు సంతోషం ఉండాలి ఈ రెండు మాటలు చెప్పి భగవంతుడు అన్ని జీవరాశులను ఈ భూమికి పంపిస్తారు అదేవిధంగా మనిషి అదే మార్గంలో వస్తాడు నేను అయితే పోతాను ఇంకా మనిషి చెప్తాడు అప్పుడు భగవంతు అంటారు ఉండు మానవుడా నువ్వు ఉండు నువ్వు కిందకు పోవద్దు ఎందుకు పోకూడదు ఎందుకు వెళ్ళకూడదు అని ఆ మనిషి అడిగితే భగవంతుడు చెప్తాడు అన్ని జీవరాశులు ఉన్నాయి కదా అన్ని జీవరాశులకి భూలోకానికి పంపించరాను నిన్ను కూడా భూలోకానికి పంపిస్తాను నువ్వు భూలోకానికి పోయి కడుపు నిండా అన్నంతో భోజనం చేసి కంటి నిండా నిద్రలు చేసి ఇదంతా చేయకూడదు నువ్వు భూలోకానికి పోయి ఆధ్యాత్మిక మార్గములతో ధర్మ మార్గములతో సత్యమైన మార్గములతో నువ్వు కాయ కర్తవ్యం చేసుకుంటూ నువ్వు అక్కడ కర్తవ్యం నిర్వహించాలి అని ఆ భగవంతుడు చెప్తాడు మనిషి అంటారప్పుడు దేవుడా ఆ ప్రాణి పక్షులకు ఒక విధానంగా సత్కరిస్తున్నావు ఈ మనిషికి ఒక విధంగా సత్కరిస్తున్నావు నువ్వు మోసం చేస్తున్నావు ఆ ప్రాణి పక్షులు కంటి నుండి నిద్ర చేస్తూ కడుపు నుండి భోజనం చేస్తూ ఎటువంటాయో నేను అయితే ఉంటానే అని ఆ భగవంతుడు చెప్తాడు అప్పుడు భగవంతుడు చెప్పినప్పుడు భగవంతుడు చెప్తాడు వద్దు అది చేయకూడదు నువ్వు ధర్మ మార్గంతో ఉండాలి కర్తవ్యము చేసుకుంటూ ఉండాలి ఆ కర్తవ్యమును నిష్టమలతో భక్తితో శ్రద్ధతో చేయాలి నువ్వు అట్లా వెళ్ళకూడదు భూలోకానికి అని భగవంతుడు చెప్తే ఆ మానవుడు అంటాడు నువ్వు ఏమైనా చెప్పు ఎంత మాటలు చెప్పు ఎన్ని మాటలు చెప్పు నేను పోయి భూలోకానికి పోతాడని అయితే ఆ భగవంతుడి దగ్గర గొడవప్పుడు కిందకు వస్తాడు అతను కిందకు వచ్చి ఇక్కడ అన్యాయ మార్గములతో అసత్యముతో జీవనం చేస్తూ ఉంటాడు దొంగతనం చేస్తూ ఉంటాడు ఇలాంటి చెడ్డ పనులన్నీ అతను చేస్తూ ఉంటాడు అప్పుడు భగవంతుడు అనుకుంటాడు నేను ఈ మనిషికి చెప్పినాను వెళ్ళొద్దు వెళ్ళదని ఎంత చెప్పినా కానీ ఇతను అయితే భూలోకానికి పోయి చెడ్డ పనులు చేస్తూ చెడ్డ పనులు చేసుకుంటున్నాడు ఇతని ఎలాగైనా ఉద్ధరించాలా అని అతను మనస్సుతో అనుకుంటాడు భగవంతుడు మనసులో అనుకుంటాడు ఈ మనిషి బ్రతుకుంటే అంత చాలా గొప్పది మనిషికి ప్రాణి పక్షులకి వ్యత్యాసం ఏమేమి ఉంటుందంటే మనిషి తింటాడు ప్రాణపక్షులు తింటాయి మనిషి పండుకుంటాడు ప్రాణపక్షులు పండుకుంటాయి మనిషి తిరగాడుతాడు ప్రాణపక్షులు తిరగడతాయి అలాగే మనిషికి ఆకలి అవుతుంది ప్రాణపక్షులకి ఆకలి అవుతుంది వ్యత్యాసం ఏమిటంటే ఈ మనిషికి ప్రాణపక్షులకి ఉండేటటువంటి వ్యత్యాసం అంటే జ్ఞానం మాత్రం వ్యత్యాసం ఉంటుంది భగవంతుడు జ్ఞానాన్ని పశుపక్షి ప్రాణులకు ఇవ్వలేదు అతనికి ఇచ్చింది ఎవరికి మనకి తెలుసు చెడ్డదంటే ఏంటి మంచిదంటే ఏంటి ఏది చెడ్డదు ఏది మంచిది ఇలాంటి జ్ఞానం ఉండేటటువంటి ఒక ప్రాణి అంటే జీవరాశి అంటే మనిషి మాత్రమే మనము ఈ భూలోకంలో పుట్టిన రోజు నుంచి చచ్చేదాకా
భూమి మన అన్యాయ మార్గములతో అసత్యములతో అధర్మమైన మార్గములతో ప్రతి క్షణం జీవిస్తూ ఉంటాం మనము. ఇది జీవితం కాదు. జీవితం అంటే ప్రతి క్షణం ఆనందంతో ఉండేది జీవితం, సంతోషంతో ఉండేది జీవితం. ప్రతి ఒక్క మనిషికి ఇప్పుడు మీరందరూ ఇక్కడికి వచ్చినారు, ఒక ప్రశ్న అడుగుతాను మీరందరికీ హృదయంలో, ఎవరికి నెమ్మది ప్రశాంతత ఉంది చెప్పండి? ఎవరికి సంపూర్ణత ప్రశాంతత నెమ్మది సంతోషం ఉంటే వాళ్ళు చెప్పరు, కలకలం చేయండి. ఎవరికి లేదు కదా? ఎవరికి లేదంటే ఆనందం లేదు, సంతోషం లేదు. మనము ప్రతిరోజు జీవితం జీవిస్తూ ఉంటాము. జీవితం అంటే కడప నిండా భోజనం చేసేది, కంటి నిండా నిద్ర చేసేది, మన చేత ఎంత అవుతుందో అంత పని చేసి డబ్బులు సంపాదిస్తాం కదా, ఇది ఒకటే మన జీవితమా? జీవిత పరమార్థం ఏమిటి? జీవిత పరమార్థం అంటే మనకి ఊపిరిచ్చినటువంటి, మనకి బ్రతకిచ్చినటువంటి, మనకి జీవితం ఇచ్చినటువంటి ఆ భగవంతుడు ఉన్నారు కదా, అతను ప్రతి క్షణం ప్రతి ఊపిరి తీసుకునేటప్పుడు ఆ భగవంతుడిని స్మరిస్తూ ఉంటాం కదా. ఇది మనకి జీవితంలో మొట్టమొదటి కర్తవ్యం అంటే భగవంతుడిని స్మరించాలి. మనందరికీ మనమందరం దేవాలయకు పోతాము. అక్కడ దేవుడిని చూస్తామా, దేవుడి విగ్రహం చూస్తాము? మీ అందరూ పోతారు దేవుడికి. ఇప్పుడు వీరభద్రేశ్వర దేవుడికి వచ్చారు అందరూ. మీరు వీరభద్రేశ్వరం చూస్తారా, విగ్రహం చూస్తారా, దేవుడిని చూస్తారా? మీరందరూ దేవుణ్ణి విగ్రహం ఫస్ట్ చూసేది దేవుడి విగ్రహం. ఆ విగ్రహంలో భగవంతుడు ఉన్నాడు అనే నమ్మకంతో మీరందరూ దేవాలయానికి వస్తారు, దేవుడికి నమస్కారం చేస్తారు. మీ వేడుకలు ఏమేమి ఉంటాయో అవన్నీ మీరు అక్కడ స్మరించుకొని ప్రార్థన చేసి, భగవంతుడ నా మనసులో ఏమేమి కోరికలు ఉన్నాయో అవన్నీ ఆ కోరికలు ఏదైనా దగ్గర చేయపా అని మనందరూ వేడుకుంటాము.